మెక్ లీడర్ గౌరవ మినిస్టర్ గారు, ఐటీ మినిస్టర్ కల్వకుంట్ల తారక రామారావు గారు, మరియు పెద్దలు మినిస్టర్ గారు సవిత ఇంద్రారెడ్డి అక్కగారికి, మరియు రంజిత్ రెడ్డి గారికి, మహేందర్ రెడ్డి అన్నగారికి, వాణిదేవి అక్కగారికి, అరెప్పుడి గాంధీ గారికి, ఇక్కడ శాసనసభ్యులు మరియు డిప్యూటీ మేయర్ గారికి, ఇక్కడ విచ్చేసిన కార్పొరేటర్లు అందరికీ, మరియు వేదిక ముందున్న అందరికీ, మన పార్టీ శ్రేణులు కానివ్వండి, ఇక్కడికి విచ్చేసిన అక్క చెల్లెలందరికీ కూడా అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు ఈ ఫ్లైఓవర్లు ఈరోజు అంటే నేను ఆల్మోస్ట్ ఒక 1 వీక్ బిఫోరే వచ్చి ఇక్కడ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఈ ఫ్లైఓవర్ది అంటే ఎంత అద్భుతంగా ఈరోజు మన అన్న చెప్పినట్టు 18 ఫ్లైఓవర్స్ ఈరోజు వరకు అన్నారు. ఏదైతే రంజిత్ రెడ్డి గారు చెప్పారో 18th కేబుల్ది కూడా మనము ఇంక్లూడ్ చేయాలని, అది కూడా ఇంక్లూడ్ చేసి మనం 17 చేసుకున్నాక ఇంకా కూడా ఎన్నో ఇంకా 13 to 14 ఫ్లైఓవర్లు ఇంకా రాబోతున్నాయి. అయితే ఈ ఫ్లైఓవర్ ప్రత్యేకత, మీరు ఇప్పుడు ఎక్కడ కూడా ట్రాఫిక్ రద్దీ లేకుండా మనం పంజగుట్ట నుంచి కూడా కొంచెం లిటిల్ బిట్ హర్డల్స్ చూసుకుంటూ ఆల్ ది వే శంషాబాద్కి వెళ్ళే వరకు కూడా ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేయబడ్డది. అయితే 2.81తో మనకి ర్యాంప్స్ కూడా మీరు చూసినట్టయితే ఇటు అటు కూడా ర్యాంప్స్ కూడా ఉన్నాయి. దీంట్ లోపల మనం 466 crores పెట్టి ఈరోజు ఈ ఫ్లైఓవర్ తీసుకున్నామంటే దాంట్ లోపల అంటే మనము అన్నిటికన్నా ప్రత్యేకత ఏంటంటే 166 ఆల్మోస్ట్ మనము టీడీఆర్ కిందనే ఇచ్చామంటే ఒక పైస కూడా స్పెండ్ చేయకుండా మనం టీడీఆర్ కింద స్పెండ్ చేసి 267 crores సివిల్ వర్క్స్ కోసం కూడా స్పెండ్ చేయడం జరిగింది. అదే కాకుండా ఈరోజు మేము ఈ ఫ్లైఓవర్స్నే కాకుండా మీరు అందరు చూసినట్టయితే అంటే ఇక్కడ ఇన్ని బిల్డింగ్స్, ఇక్కడ ఇంత పాపులేషన్ ఉన్నాక ఒక 50,000, ఇక్కడే ఒక 50,000. మొన్న ఎవరో నన్ను అడిగారు ఇంత మీరు ఫ్లైఓవర్స్ చేస్తున్నా సరే ట్రాఫిక్ ఎందుకండి ఇంత, అంటే వీ కెనాట్ హెల్ప్ ఇట్. అంటే రోజు రోజు ఎంత అభివృద్ధి చెందుతుందో మీకు తెలుసు. మహానగరం ఈరోజు 5 ఇయర్స్ బ్యాక్ మనం ఎట్లుండే, ఈ 5 ఇయర్స్ తర్వాత మనం ఎట్లున్నాం, అంటే అభివృద్ధిలో దూసుకుని పోతున్నాం. ఎవ్రీ ఈరోజు నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అంటే బయట నుంచి ఇంటర్నేషనల్ కౌన్సిల్ జనరల్స్ వచ్చినా ఎవరు వచ్చినా సరే వాళ్ళు ప్రతి మచ్ ఎవ్రీ ఆఫెన్గా ఇక్కడికి వస్తున్నారు మన అభివృద్ధిని చూసి. అంటే ఇదే కాదు, ఫ్లైఓవర్లే కాదు, ఈరోజు లింక్ రోడ్సే కానివ్వండి, మన సిఆర్ఎంపీ రోడ్సే కానివ్వండి, అండ్ అపార్ట్ ఫ్రమ్ ద ఎన్వైరన్మెంట్ మనం హరితహారం ఏదైతే మనం 10% బడ్జెట్ మనం ఇస్తున్నామో దాంట్లో కూడా మీరు చూసినట్టయితే ముందుకు దూసుకుపోతున్నాము, ఇలాగే దూసుకుని పోతామని. ఇంకా తొందరగా ఏదైతే ఫ్లైఓవర్స్ ఉన్నాయో ఇంకా 12, 13 అవి కూడా త్వరలో నిర్మిస్తామనేసి మేము మీకు హామీ ఇస్తున్నాము. అండ్ మా కేటీఆర్ గారు మాకు ఆల్వేస్ హెల్ప్ఫుల్గా, ఈరోజు మీకు తెలుసు ఇవాళ ఇంత అంటే ఎవ్రీ ప్రాజెక్ట్ మేము తీసుకుంటే ఈరోజు జిఎంసీ కింద ఏదైతే ప్రాజెక్ట్స్ మేము తీసుకున్నామో 1 ఇయర్ ఒక దానికన్నా తొందరలోనే ఈ ఫ్లైఓవర్ మాత్రం ఒక 2 ఇయర్స్ లోపల కంప్లీట్ అయిందని ఆఫీసర్స్ నాకు చెప్పడం జరిగింది. అయితే ఇంకా నెక్స్ట్ ఫ్లైఓవర్ ఏదైతే తీసుకున్నామో ఇప్పుడే మినిస్టర్ గారు అడిగారు, అడిగితే అది కూడా 1 ఇయర్ లోపల కంప్లీట్ అవుతుంది అని అన్నారు. సో ఇలాగే మనం దూసుకొని పోతుంటూ ఇంకా అంటే అభివృద్ధిలో మన ఆఫీసర్స్ అందరూ కూడా వాళ్ళ సహకారం కూడా చాలా ఉంది. థ్యాంక్ యూ వన్స్ అగైన్ టు ఆల్ ది జిహెచ్ఎంసీ అఫీషియల్స్. ఇలాగే మేము పోతున్నామని థ్యాంక్ యూ వెరీ మచ్.